సంక్షేమం అంటే తెలియని రోజులవి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేసుకుని ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు. శనివారం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక వివి నగర్లోని బెల్ బ్రిడ్జ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మేయర్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం ఇదే రోజు రాష్ట్రమంతా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారని, ముఖ్యమంత్రిగా హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బయలుదేరిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారని అన్నారు. సంక్షేమం అంటే తెలియని రోజుల్లో రైతులకు ఉచిత కరెంటు, 108 సర్వీస్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలిపారని అన్నారు. దివంగత మహానేత మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారని, సచివాలయ సేవలు, ప్రజలకు అవసరమైన పథకాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మనసును గెలుచుకున్నారని తెలిపారు. రాష్ట్రం విద్య, వైద్యం, ఉపాధి మొదలగు రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉందని ఆమె సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసి ఎందరో జీవితాల్లో సంతోషాన్ని నింపారని, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజనల్ శాసనసభ్యులు ఆళ్లనాని చొరవతో 812 మందికి కొత్త పెన్షన్లు మంజూరు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజాము నుండి ఆయా డివిజన్ల సచివాలయ సిబ్బంది, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు ఒక పండుగ వాతావరణంలో గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి ముఖాల్లో సంతోషాన్ని చూశారని, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి నెల 29,000 మందికి 7,70,00,000 రూపాయల పెన్షన్ల రూపేణ అందజేయడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ ఆశీస్సులు అందించి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మయబాబు, స్థానిక నాయకులు దేవయ్య, కిరణ్, మల్లేశ్వరరావు, పెద్దపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. మరి 14 సంవత్సరాల క్రితం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి రోజు, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళి మరి అకాల మరణం చెందడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. మరి ఆయన ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే మరి రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగిస్తున్నటువంటి మన నాయకుడికి మన అందరం కూడా మరి ఆశీర్వదించాలని చెప్పేసి సందర్భంగా మన ప్రియతమ నాయకులు దివంగత రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా స్థానిక 57 బీబీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు చాలా ఘనంగా స్థానిక నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉంటాం. మరి ఈ కార్యక్రమానికి సోదరుడు మంచి మైబాబు గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి వాళ్ళ భుజాల మీద వేసుకొచ్చేసేటటువంటి దేవయ్య గారు, కిరణ్ గారు, స్థానిక 57 వైసీపీ నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి వైసీపీ నాయకులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏలూరు నగరంలో ఏలూరు కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు వారు ఆళ్నాని గారి ఆదేశాల మేరకు మరి ఏలూరులో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకి కూడా ఈ వర్ధంతి కార్యక్రమాలు మా వైసీపీ నాయకులందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ కాకుండా మా పార్టీ ఆఫీస్లో ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప మహానుభావుడు, ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రీతమ ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి,
मरी राजशेखर रेड्डी गारी పరిపాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అభివృద్ధి పదంలో ఏలూరు నడిపించడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల యొక్క విధానాలను కొనసాగిస్తూ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ దాదాపు 33,000 మంది పేద ప్రజలకు ఇళ్లు అందించిన ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కల గుండెల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారిని నిలబెట్టినటువంటి వ్యక్తులుగా ఆలనాని గారు నూర్జహాన్ పెదబాబు గారు ఖచ్చితంగా నిలబడిపోయి ఉంటారని సందర్భంగా మనవి చేసుకుంటూ మరి వివి నగర్లో రాజశేఖర్ రెడ్డి గారిది రెండో విగ్రహంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో మరి ఇక్కడ ఎప్పుడూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.